90 దేశాల నుంచి ఇరిగేషన్ రంగంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతోంది. మహాసమావేశానికి 5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం పట్టుమని 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇరిగేషన్ మీద అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? పట్టుమని 10 నిమిషాలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేకపోయారు అని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇరిగేషన్ రంగంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతుంది. 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ఐసీఐడికి వైస్ చైర్మన్గా పనిచేస్తా ఉన్న ఎన్ఆర్ఐడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేసుకున్నాడు. ముఖ్యమంత్రి 5 కోట్లు మంజూరు చేసిన సభకి పట్టుమని 5 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం మీద ఇవాళ ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న నీటి ప్రాముఖ్యత గురించి కోట్లాది మంది రైతాంగం జీవితాలు నీటి మీద ఆధారపడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఈరోజు పంటలు ఎండిపోయి పంటలు వేయలేక వేసిన పంటని కాపాడుకోలేక కళ్ళంబట నీళ్లు కదా రక్తం వస్తూ ఉంది. పాలుగారే వరి పంట ఈరోజు ఎండిగడ్డ అయిపోయింది. ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కన్నీటి గాథలో ఇవాళ వరి పంట వేసిన రైతు, ఉద్యాన పంటలు వేసిన రైతులు, వాణిజ్య పంటలు వేసిన రైతులు అందరూ కూడా కబ్బులు పెడుతున్నారు. పత్తి పోయింది, మిర్చి పోయింది, మొక్కజొన్న పోయింది, వరి పోయింది, రాయలసీమ హార్టికల్చర్ అప్పు మొత్తం పంటలన్నీ దెబ్బతింటా ఉన్నాయి. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న ఐసీఐడి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ ప్లానింగ్ మీద 90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం 5 నిమిషాలు మాట్లాడారు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి అవసరమా జగన్ రెడ్డి? పట్టుమని 5 నిమిషాలు మాట్లాడలేని అసమర్థుడు, ఇరిగేషన్ రంగం మీద అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? ఒక విజనరీ లీడర్, 450 టీఎంసీలు, పట్టిసీమ గోదావరి నీళ్లు, సౌదంలోకి వెళ్ళే నీళ్లు ప్రకాశం బ్యారేజీకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా కేస్ స్టడీ కింద పట్టిసీమ ప్రాజెక్టు చూపించచ్చు. ఇవాళ మేము పెట్టిన 24 పంపుల్లో 18 పంపులు తిప్పలేకపోతున్నాయి. ఇప్పటికీ 43 టీఎంసీలు వచ్చాయి. ఈ ముఖ్యమంత్రి అసమర్థుడు రావటం వల్ల 43 టీఎంసీలు వచ్చాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే 100 టీఎంసీలు వచ్చాయి. ఆ 100 టీఎంసీల్లో 45 టీఎంసీలు పులిచిందుల్లో కాపాడుకొని ఇంకో 50 టీఎంసీలు 60 టీఎంసీలు శ్రీశైలంలో కాపాడుకొని అక్కడి నుంచి అందరినీ ఒక ఇవ్వచ్చు, గాలేరు నగర్కి ఇవ్వచ్చు, తెలుగుకి ఇవ్వచ్చు, మచుమరికి ఇవ్వచ్చు, చిత్రాల్సి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఇవ్వచ్చు, గండికోటకి ఇవ్వచ్చు, మధ్వేల్ బ్రహ్మసాగర్కి ఇవ్వచ్చు, సోమశీలకు పంపించవచ్చు, కందలేరుకు పంపించవచ్చు, మద్రాసుకు తాగునీరు ఇవ్వచ్చు. అంత పవిత్ర ఆశయంతో పెట్టిన పట్టిసీమ గురించి ఈ దద్దమ్మ చేతగాని ముఖ్యమంత్రి ఒక్క మాట ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అక్కడ విద్యార్థులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఉన్నారు, కేంద్ర మంత్రి షెకావత్ వచ్చి మధ్యప్రదేశ్ను కోట్ చేస్తా ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ను కోట్ చేస్తా ఉన్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రి? ఒక్క పట్టిసీమ గురించి చెప్పలేకపోయావు, ఓ పోలవరం డ్యామ్ గురించి చెప్పలేకపోయావు, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నంలో దాని గురించి చెప్పలేకపోయావు, బహుధా వంశధార అనుసంధానం గురించి మాట్లాడలేకపోయావు, వంశధార నాగవాళ్ళ అనుసంధానం గురించి మాట్లాడలేకపోయావు, గోదావరి కృష్ణ
పటిసేమ అనుసంధానం గురించి చెప్పలేకపోయాం. కృష్ణమ్మ గోదావరి పెన్న అనుసంధానం, నాగార్జున సార్ రైట్ కెనాల్, కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గం నకిరికల్లో శంకుస్థాపన చేసి 3,500 కోట్లు పనులు మొదలు పెడితే క్యాన్సిల్ చేశారు. ఉత్తరాంధ్ర సుదీర్ష పనులు క్యాన్సిల్ చేశారు. దానివల్ల విశాఖపట్నం